విశాఖలో దొడ్డిదారి బదిలీలు అధికమయ్యాయని యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా తెలిపారు. కడప జిల్లాలో యూటిఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న విధానాలను పాలకులు తుంగలో తొక్కివేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కడప పట్టణంలో డిఈఓ ఆఫీస్ అక్రమ బదిలీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమ బదిలీల ద్వారా సామాన్య ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షుడు రవికుమార్, రాష్ట్ర కౌన్సిల్ ఆరోగ్య మేరీ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీరాజా, యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద నిరసన ధర్నాలు చేస్తా ఉన్నాం. దీనికి ప్రధాన కారణం జూన్ 10 నాటికి ఈ ప్రభుత్వం బదిలీలు ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసింది. అయితే జిల్లాల్లో ప్రతి మండలంలోనూ కొన్ని పోస్టులు బ్లాక్ చేసి బదిలీలు నిర్వహించారు. దీనివల్ల మెరుగైనటువంటి ఖాళీలు రాకుండా ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం తన అనుయాయులకు అలాగే రాజకీయ పలుకుబడి, డబ్బు, ఇలాంటి పలుకుబడి కలిగినటువంటి ఉపాధ్యాయులకు అక్రమ బదిలీలు తెర లేపింది. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు నిన్న లేదా మొన్న బదిలీలు నిర్వహించారు, ఇప్పుడు ఉన్నట్టుండి మళ్ళీ ఈ అక్రమ ప్రభుత్వ బదిలీలు ఎందుకు మీరు ఇచ్చారనేది ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ జిల్లాలో 4 రోజుల కిందట 15 మంది ఉపాధ్యాయులు రాజకీయ పలుకుబడి కావచ్చు, అలాగే లేదా వాళ్ళకు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పలుకుబడి కావచ్చు లేదా. నా పేరు పాలెం మహేష్ బాబు, కడప జిల్లా యూటిఎఫ్ ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ బదిలీలు చేసి 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే ప్రభుత్వ బదిలీల పేరుతో అనేక మంది తన అనుయాయులకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడం అనేటువంటిది చాలా బాధాకరం. అలాగే మరి ఈ బదిలీలలో అనేక ప్రాంతాలకు వెళ్ళిన ఉపాధ్యాయులకు క్యాడర్ స్ట్రెంత్ అనేటువంటి పేరుతో ఈ రోజుకి కూడా జీతాలు ఇవ్వకుండా వేధిస్తూ ఉన్నారు. ఈ క్యాడర్ స్ట్రెంత్ సమస్య అనేటువంటి త్వరగా జీతాలు చేసి వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బందులకు గురి కాకుండా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.